సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఏడవ వచ్చిన నుంచి తొమ్మిదో వచ్చిన వరకు చదువుకుందాం అపహాస్కులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును బుద్ధిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అపహాసుని గద్దెంపకము గద్దించిన ఏడ్ల వాడు నిన్ను ద్వేషించును జ్ఞానం గలవాన్ని గద్దెంపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానమునందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందు అని వ్రాయబడింది ఇక్కడ అపహాసకుడు భక్తిహీనుడు జ్ఞానము గలవాడు అని రాయబడింది భక్తిహీనుడు జ్ఞానము గలవాడు నీతివంతుడు అపహాసకుడు అంటే అపహాసకుడు భక్తిహీనుడు జ్ఞానం గలవాడు నీతిమంతుడు ఇవి ఇద్దరికి మధ్యన ఉన్న తేడాని ఇక్కడ రాయబడింది ఉంది గ్రంథం తొమ్మిది ఏడు తొమ్మిదిలో ఇక్కడ రెండు రకాల వ్యక్తులను చూ చూస్తున్నాం సామెతలు ఇరవై మూడు తొమ్మిదో వచనంలో బుద్ధిహీనుడు వినగా మాట్లాడకుము అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానం తృణీకరించును వీడు అపహాస్కుడు బుద్ధిహీనుడు అనమాట వీడు మాట్లా వాడి వాడు వింటూ ఉండగా మాట్లాడితే వాడిని మాటల్లో జ్ఞానాన్ని తృణీకరిస్తాడు జ్ఞానాన్ని వాడు స్వీకరించుడు అని రాయబడింది మత ఏడాధ్యాయం ఆరో వచనంలో పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి వేసిన అవి ఒకవేళ వాటిని నో కాళ్లతో త్రొక్కి మీ మీద పడి బిమ్మను చీల్చి వేయను అని వ్రాయబడింది అనగా పరిశుద్ధమైనది అనగా దేవుని వాక్యమే కుక్కలకు పెట్టకుడి మీ ముత్యమును పందుల ముందు కుక్కల ముందు అంటే అలాంటి స్వభావం గలవారి ముందు వేయొద్దు వేస్తే అవి వాటిని కాళ్ళతో తొక్కి నిన్ను చీల్చి వస్తాయని రాయబడింది కాబట్టి మందలింపుని గద్దింపుని స్వీకరించే మనసు ఒక మనిషి ఉండటం లేకపోవటాన్ని బట్టి అతని స్వభావం బయటపడుతుంది మందలించినప్పుడు లోబడేవాడు లోబడిన వాడిని బట్టి వారి స్వభావం బయటపడుతుంది జ్ఞానం ఉన్న వారికి మందలింపు తన దిద్దుబాటు కోసం తన మంచి కోసం అని తెలుస్తుంది జ్ఞానం గలవాడైతే మందలిస్తున్నప్పుడు గద్దిస్తున్నప్పుడు అది తన మంచి కోరకే అని గ్రహిస్తాడు బుద్ధిహీనుడు అది గ్రహించలేడు గ్రహించలేక వాడు అపార్థం చేసుకుంటాడు బుద్ధిహీనుడు అపహాస్య కూడా గద్దంపుకోవడం వాడు ఇష్టపడ్డు కీర్తనల గ్రంథము నూట నలభై ఒకటో కీర్తన ఐదో వచనంలో నీతి నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించైలాభిషేకము నేనటు అభిషేకము తులసి అభిషేకమును కుందును గాక అని వ్రాయబడింది నీతి మంతులు కొట్టడం కూడా గద్దించటమే కాదు కొట్టడం కూడా ఉప ఉపకారం అంటున్నాడు వాడు నన్ను వారు నన్ను గద్దించినప్పుడు అది నాకు తైలంతో అభిషేకించినట్లే నేను అభిషేకం పొందినట్టే ఇతరుల నీతి గద్దిస్తున్నప్పుడు అది అభిషేకం పొందినట్టే అని నీతిమంతుడు గ్రహిస్తున్నాడు ఇతడు జ్ఞానం గలవాడు కాబట్టి ఇతడు నీతి బదులు గద్దిస్తున్నప్పుడు దాన్ని తైలాభిషేకంగా ఆ అభిషేకాన్ని నేను త్రోసివేయును అంటున్నాడు సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం పదిహేను వచనంలో మూడని మార్గం వాని దృష్టికి సరి అయింది జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరించును అని రాయబడింది మూడుని మార్గం మాత్రం వారి దృష్టికి సరైనదిగా కనపడద్దు కానీ జ్ఞానం గలవాడు ఆలోచనని అంగీకరిస్తాడు సామెతలు పదమూడు పదమూడు పదిలో పదమూడు అధ్యాయం పదో వచనం గర్వం వల్ల గర్వం వలన జగడమే పుట్టును ఆలోచన వినవానికి జ్ఞానం కలుగును ఆలోచన చెబుతున్నప్పుడు గర్వం అయితే దానివల్ల జగడం పుడుద్ది గర్వం ఉంటే ఆలోచన విన వారికి జ్ఞానం కలుగుద్ది అని వ్రాయబడింది జ్ఞానం కలుగును అని రాయబడింది సావిత్రుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో అపహాస్కు దండింపబడగా చూసి జ్ఞానం లేని వారు జ్ఞానముదురు వివేకులను గద్దించిన వాడు జ్ఞాన వృద్ధిను అని రాయబడింది కాబట్టి గద్దింపు వినోడు బుద్ధి గల కుమాడు గద్దింపు గద్దింపును తృణీకరించేవాడు బుద్ధి లేని కుమాడు అపహాసకుడైన గద్దింపుని వినడు భక్తిహనుడు గద్దింపుని వినడు కానీ జ్ఞానం గలవాడు గద్దింపు విని తనకు అభిషేకం అదే అని తన దిద్దుబాటు కొరకు తన మేలు కొరకు ఇది చెప్పబడుతుందని గ్రహించుకుంటాడు కాబట్టి వాక్యం తన బిడలో జ్ఞానం కలిగి ఉండాలి బుద్ధిహీనులుగా మనం ఉండకూడదు దేవుని బిడ్డలైన వారు జ్ఞానం కలిగి జ్ఞానాన్ని పొందుకుంటూ గద్దెంపు లోబడుతూ దేవుడు కుమారులుగా చూస్తున్నాడు కాబట్టి గద్దిస్తున్నాడు గద్దెంపు లోబడుతూ వాక్యానికి లోబడుతూ మనం మనం దిద్దుకున్నప్పుడు శాశ్వత రాజ్యం బహుమానం మనం పొందుతాం అంటే కృప వాక్యం బిడ్డలకు దేవుడు దయచేయను గాక ఆమె